ఇక దీన్ని బట్టి చూసినట్లయితే నాలుగోసారి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అనేటువంటి దాన్ని బట్టి అంటే క్లియర్ మ్యాండెట్ అంటే నైంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ సీట్స్ వస్తే కనుక వాళ్ళు క్లియర్ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఇక ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ చూసినట్లుగా వైఎస్ఆర్సి పార్టీకి ఈసారి ఫార్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ కూటమికి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక అదర్స్ చూస్తే వీటితో పాటు అంటే సీట్స్ షే ప్రొజెక్షన్ కూడా దాదాపు వన్ లెవెన్ నుంచి వన్ థర్టీ ఫైవ్ సీట్స్ టీడీపీ జనసేన బీజేపీకి వన్ లెవెన్ నుంచి వన్ థర్టీ ఫైవ్ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని అట్లా వైఎస్ఆర్సీ పార్టీకి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వెల్లడించారు ఇక ఈ ఓవరాల్గా చూసినప్పుడు ప్రతిదీ కూడా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఎంపీ స్థానాల్లో కూడా త్రీ టు ఫైవ్ సీట్స్ మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయని ఇక మిగిలినటువంటి టీడీపీకి థర్టీన్ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు జనసేన పార్టీకి రెండు భారతీయ జనతా పార్టీకి రెండు నుంచి నాలుగు అంటే ట్వంటీ సీట్స్ అబోవ్ ఎంపీ సీట్స్ కూడా కూటమి గెలవబోతుంది అనేటువంటి దాన్ని కూడా ఇచ్చేశారు ఇక చాలా అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంట్ రూల్ ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఎవరైతే అభివృద్ధి చేస్తారు ఇట్లాంటి అన్నింటినీ చూసినప్పుడు వాళ్ళు చాలా చేసినటువంటి వాటిలో చాలా అంశాలకు సంబంధించి కూడా చాలా స్పష్టమైనటువంటి వాటినిచ్చారు ఇదే సంబంధించినటువంటి దాంట్లో మిగిలినటువంటి రెండు ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి దాన్ని కూడా లక్ష్మీ గారు అందజేస్తారు ఒకసారి లక్ష్మీగారు దీనికి సంబంధించి అంటే నేషనల్లో ఇచ్చినటువంటి ఏబిపి ఏం తెలియజేసింది ఏబిపి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి చూడండి యా ఏబిపి సి ఓటర్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అండి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సీట్లు వైసీపీకి ఒకటి నుంచి నాలుగు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఏపీలో ఎన్డీఏ కూటమికి యాభై రెండు పాయింట్ తొమ్మిది ఓట్ షేరు అలాగే వైఎస్ఆర్సీపీకి నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్ షేర్ కాంగ్రెస్కి మూడు పాయింట్ మూడు శాతం ఓట్ షేర్ అనేది కనబడుతుందండి అలాగే నేషనల్లో మనం చూస్తే ఇండియా టుడే కనుక చూస్తే తమిళనాడు ముప్పై తొమ్మిది స్థానాలు ఉంటే పార్లమెంట్ సెగ్మెంట్స్ డిఎంకేకి ఇరవై నుంచి ఇరవై రెండు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ డిఎంకేకి కాంగ్రెస్కి ఆరు నుంచి ఏడు స్థానాలు బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ కూడా పార్లమెంట్ సెగ్మెంట్స్ మనం చూస్తున్నాం వంశీ గారు అలాగే ఆరా ఆస్థాన సర్వే విషయానికి వస్తే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాత్రమే హోరాహోరీగా పోటీ ఉంది అని చెప్పిన నేపథ్యంలో బీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ ఏడు నుంచి ఎనిమిది స్థానాలు ఎంఐఎం ఒక స్థానం అలాగే బీఆర్ఎస్ జీరో అంటే బీఆర్ఎస్కి అసలు స్థానాలే పార్లమెంట్లో ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశాలు లేదన్నట్టుగా ఆరా సర్వే అయితే చెప్తుందండి రైట్ అలాగే అలాగే అనేక ఇంకా మిగతా సర్వేలు సి ఓటర్ అండ్ ఈ పరిస్థితుల్లో సి ఓటర్ అండ్ ఏబిపి సర్వే కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ ఖాయం అన్న అన్న పరిస్థితులే కనబడుతున్నాయి అలాగే కేకే సర్వే కూడా దాదాపుగా అసలు ఊహించని పరంగా ఎన్డీఏ కూటమికి అంటే ఆంధ్రాలో ఎన్డీఏ కూటమికి నూట యాభై యొక్క పైచులకే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అలాగే అలాగే సిఎన్ఎక్స్ పోల్ ప్రొడక్షన్ కనుక మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్డీఏకి పార్లమెంట్ సెగ్మెంట్స్లో పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు స్థానాలు అని చెప్తున్నారు అంటే ఇక్కడ అసలు ఊహాజ ఊహాతీతంగా ఉంది పరిస్థితి ఇక్కడ అసలు వైసీపీ రేస్లోనే లేదు అని చెప్తున్నారు ఎన్డీఏలో భాగంగా అంటే టీడీపీకి పదమూడు నుంచి పదిహేను బీజేపీకి నాలుగు నుంచి ఆరు వైఎస్ఆర్సీపీకి మూడు నుంచి ఐదు జనసేనకి రెండుకు రెండు స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి అంటే దాదాపుగా ఎన్డీఏకి నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అనేది సిఎన్ఎక్స్ పోల్ అంటే ఇది కూడా నేషనల్ ఎగ్జిట్ పోల్ సంస్థ చెప్తున్న సర్వే ప్రకారం అయితే అర్థమవుతుంది నేషనల్ సర్వేస్ దాదాపుగా ఇప్పటి వరకు ఒక మూడు సర్వేలు వచ్చినాయండి ఆంధ్రప్రదేశ్లో మూడు సర్వేలు కూడా కూటమికే ఫుల్ ఫ్లెక్జ్డ్ ఎడ్జ్ చూపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి చూసినట్లయితే ఎక్కడైతే ఆరామ స్థానం ఇచ్చినటువంటి దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఎందుకనో భారతీయ జనతా పార్టీకి ఆయన ఆయన ఇచ్చినటువంటి దీంట్లో ప్రొటెక్షన్స్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరి కలుస్తుందని నడుస్తుందని అట్లాగే బీ బీజేపీకి ఎనిమిది స్థానాల నుంచి తొమ్మిది స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని అట్లాగే కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంఐఎంకి ఒక స్థానం వచ్చేటువంటి అవకాశం ఉందని బీరే బీఆర్ఎస్కి సున్నా స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని వెల్లడించారు ఇక బీజేపీ గెలిచే పార్లమెంట్ స్థానాల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహీరాబాద్ మెదక్ మల్కాజ్గిరి చేవెళ్ళ సికింద్రాబాద్ నగర్ స్థానాలను వాళ్ళు వెల్లడించారు ఇక కాంగ్రెస్ గెలిచేటువంటి స్థానాల్లో ఖమ్మం నగర్ వరంగల్ నల్గొండ పెద్దపల్లి నగర్ కల్పూర్ భువనగిరి ఈ స్థానాలని వాళ్ళు ఇవ్వటం జరిగింది ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని గెలుస్తుందని కూడా వాళ్ళు వెల్లడించారు ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక ఇండియా టుడే ఇచ్చినటువంటిది అంటే ప్రామాణికంగా మనం కొంచెం ఇండియా టుడే ఇచ్చినటువంటి దాంట్లో మాత్రం తమిళనాడుకి ముప్పై తొమ్మిది స్థానాల్లో డిఎంకేకి ఇరవై నుంచి ఇరవై రెండు స్థానాలు కాంగ్రెస్కి ఆరు నుంచి ఏడు స్థానాలు బీజేపీకి ఒక నుంచి ఒకటి నుంచి మూడు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వెల్లడించారు ఇక వీటితో పాటు ఎన్డీఏ కూటమికి ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్కి త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు ఏబీపీ సి ఓటర్ సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు వైసీపీకి ఒకటి నుంచి నాలుగు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు ఎవరైతే ఏబీపీ సీ ఓటర్ వాళ్ళు కూడా వెల్లడించడం జరిగింది ఇక ఈ రకంగా చూసినప్పుడు ప్రతిదీ అంటే ఆల్మోస్ట్ ఇచ్చినటువంటి నేషనల్ ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి పూర్తి స్థాయిలో ఆధిక్యత చెందబోతుంది పూర్తి స్థాయిలో ఆధిక్యత రాబోతుంది అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక ఇదే అంశం చూసినట్లయితే ఇక సిఎన్ఎక్స్ ఇచ్చినటువంటి సిఎన్ఎక్స్ పోల్లో ఇచ్చినట్టు దాంట్లో ప్రొటెక్షన్స్లో మాత్రం ఎన్డీఏకి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు స్థానాలు అదర్స్ టూ టూ ఫైవ్ సీట్స్ అందులో టీడీపీ థర్టీ నుంచి ఫైవ్ సీట్స్ థర్టీ నుంచి ఫిఫ్టీన్ సీట్స్ భారతీయ జనతా పార్టీ నాలుగు నుంచి ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ త్రీ నుంచి ఫైవ్ సీట్స్ జనసేన రెండు నుంచి రెండు రెండు స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని వారు ఇచ్చినటువంటి దాంట్లో కనిపిస్తూ ఉంది పది శాతానికి పైగా అంటే ఓవరాల్గా పది శాతానికి పైగా లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశానికి పార్టీకి మధ్య టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉంది ఈసారి కూడా టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉండబోతుంది అనేటువంటి దాన్ని నేషనల్ జాతీయ సర్వే సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి ఇక వీటిలో గనక టెన్ పర్సెంట్ డిఫరెంట్ షేరింగ్ అంటే అలా అలాగనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇరవై మూడు స్థానాల గతంలో తెలుగుదేశం పార్టీ ఆగిపోయింది ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇరవై మూడు స్థానాల లోపే ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఈ రకమైనటువంటి చూసినప్పుడు అంటే గతంలో తెలుగుదేశం పార్టీకి మూడు ఎంపీ స్థానాలు వస్తే ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి ఈసారి కూడా వైసీపీ కనుక మూడు ఎంపీ స్థానాలు వస్తే ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలలోనే వాళ్ళు ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఓవరాల్గా అంటే ఓవరాల్గా చూసినప్పుడు సౌత్ జోన్ అకార్డింగ్ న్యూస్ ఎయిటీన్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో న్యూస్ ఎయిటీన్ ఇచ్చిన దాంట్లో టోటల్గా సౌత్ జోన్కు సంబంధించి నూట ముప్పై ఒక్క స్థానాలకు గాను బీజేపీ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు ఎన్డీఏ యాభై ఒకటి నుంచి యాభై నాలుగు కాంగ్రెస్ ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుందని ఇండియా అరవై నాలుగు నుంచి అరవై ఏడు మధ్యలో ఉంటుందని అదర్స్ పద్నాలుగు నుంచి పదిహేడు సీట్ల మధ్యలో ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సౌత్ జోన్కి సంబంధించింది ఇది మొత్తంగా చూసినప్పుడు అర్థమవుతుంది ఇక